గవర్నర్ గారి ప్రసంగం గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా ఉన్నది, టిఆర్ఎస్ మేనిఫెస్టో లాగా ఉన్నది, లేకపోతే టిఆర్ఎస్ కరపత్రం లాగా ఉన్నది అని చెప్పి చాలామంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఇది మనల్ని మనమే అగౌరవపరచుకోవడం, అపహాస్యం చేసుకోవడం. డెఫినెట్గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్టు మాత్రమే గవర్నర్ చదువుతారు అధ్యక్ష. ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు. గవర్నర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రిప్రజెంట్స్ ది క్యాబినెట్ ఆఫ్ ద స్టేట్ అధ్యక్ష. రాష్ట్ర స్థాయిలో అయినా దేశ స్థాయిలో ప్రెసిడెంట్ గారైనా గీతారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. ప్రతిసారి గవర్నర్ స్పీచ్ను క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే, క్యాబినెట్ ఆమోదించిన స్పీచ్ని మాత్రమే గవర్నర్ చదువుతారు అధ్యక్ష. రెండో పాయింట్ కూడా, ఈరోజు డెఫినెట్గా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ యొక్క ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. డెఫినెట్గా టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ స్పీచ్ ప్రతిబింబిస్తుంది అధ్యక్ష. ప్రతిబింబించకపోతేనే తప్పు ప్రజాస్వామ్యంలో. ఏ పార్టీ అయితే పాపులర్ మ్యాండేట్తో గవర్నమెంట్ అవుతుందో డెఫినెట్గా ఆ పార్టీ యొక్క ఆలోచనలు, పార్టీ యొక్క విధానాలు, పార్టీ ముసాయిదా, పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. చెప్పకపోతేనే అన్డెమోక్రాటిక్, చెప్తేనే డెమోక్రాటిక్. ఇదేదో కొంతమంది మధ్యలో వచ్చిన పండితులు తయారు చేసిన వచ్చారు అధ్యక్ష. కానీ డెమోక్రసీ పూర్తి స్థాయిలో పరిడవిలానంటే ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతుందో ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు జరిగి తీరాలి అధ్యక్ష. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చితే మంచిదని చెప్పి గౌరవ సభ్యులకు నా సూచన అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఎన్నికల సందర్భంలో ఏదైతే ఎన్నికల ప్రణాళిక మేము ప్రజల ముందు పెట్టినామో 99% మేము అమలు చేసినాం అధ్యక్ష. ఒక్క కేజీ టు పీజీ తప్ప 99% చెప్పినవి అమలు చేసినాం, చెప్పనివి చాలా చేసినాం. నీ వివరాలు నేను చెప్తా అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష. చాలా గంభీరంగా మాట్లాడినారు జీవన్ రెడ్డి గారు. ఇదేమైంది, ముఖ్యమంత్రి తిన్నడా పన్నడా, వారికి ఎందుకు ఆక్రోశం ఎక్కువ వచ్చింది? ఇది ఎలక్షన్ మేనిఫెస్టో అధ్యక్ష, 2009 కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో. వారికి తెలుసు వారి పార్టీదే కాబట్టి అధ్యక్ష. దానిలో చెప్పిన అంశాలు అధ్యక్ష, జూన్ 1, 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం, చెయ్యలేదు, ఇది ప్రజలకు తెలుసు. రెండవ పాయింట్ అధ్యక్ష, రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తాం, ఇయ్యలేదు, పొలాలని ఎండబెట్టిండ్రు, ఇది రైతులకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. రాజీవ్ రాధారి బంద్ చేయాల్సింది అధ్యక్ష. ఉద్యమం ఉన్నటువంటి మేము రాజీవ్ రాధారిని బంద్ చేసేదంత దుస్థితికి పోయింది. ఫైరింగ్ లేని, లాఠీ ఛార్జ్ లేని, రైతులు రోడ్ల మీద పడ్డారు, పంటలు ఎండినాయి, ఇది రైతాంగానికి తెలుసు అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ప్రతి వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తాం, ఇయ్యలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఇయ్యలే, మేనిఫెస్టో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత రోసయ్య గారు ఇయ్యలే, ఆ తర్వాత గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇయ్యలే, ఈరోజు మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పిస్తాం, కల్పించలేదు అధ్యక్ష, ఇది ప్రజలకు తెలుసు. నా ఉపన్యాసం ప్రజలు కూడా వింటున్నారు. కొత్తగా 24.5 లక్షల ఆయకట్టు కోసం ప్రాజెక్టులు తెస్తాం, తేలే అధ్యక్ష. 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నిజంగా ఈ పని ఘనత వహించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసుంటే ఇలా మేము డబుల్ బెడ్రూమ్లు కట్టి అక్కడనే లేకుండా అధ్యక్ష, ఆ అవసరమే రాకుండే. ఇది మిగిలిచ్చిన ఘనత కూడా తమరిదే జీవన్ రెడ్డి గారు. ఇది మీ మేనిఫెస్టోనే నేను చెప్పింది. వంట గ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తాం, పెంచింది అధ్యక్ష. వంట గ్యాస్ ధరలు 200 రూపాయలు సిలిండర్ పెరిగిపోయింది, తగ్గలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం, అందియలే. మీరు చెప్పే 5 ఏళ్ళు సుభిక్షంగా ఉన్నారు, అందియలే, ఇది కూడా సత్యం, ప్రజలు వింటున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం, మార్చలే అధ్యక్ష. ఇలా లంబాడి సోదరుల, గిరిజన సోదరులకు తెలుసు. ఆడి తప్పే వాళ్ళు ఎవరో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి, చెయ్యని వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు అధ్యక్ష. అదే రివర్సులో అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికే గ్రామ పంచాయతీల ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికలు మొత్తం జరిగిపోయినాయి అధ్యక్ష.
కానీ మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లోనే తండాలు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రిజర్వ్ కావాలని చెప్పి కేబినెట్ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేయడం అయింది అధ్యక్ష జిల్లా కలెక్టర్ ఆదేశాలు వెళ్లిపోయినాయి ఈ రోజు రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికలు ఖచ్చితంగా తండాలని గ్రామ పంచాయతీలు కాబోతున్నాయని సగర్వంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష మీరు మాట తప్పినారు కానీ మేము అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష చాలా చాలా మాట్లాడినారు పెద్దల జానారెడ్డి గారు నేను ఈ రోజు మీరిట చేయగలిగితే అద్భుతమే అన్నారు అధ్యక్ష సరే ఏం తిప్పలవడమో ఏం చేసినామో నిన్న చిన్నారెడ్డి గారు చాలా విచిత్రంగా మాట్లాడినారు అది ముందు ముందు చెప్తా నేను రాష్ట్రం వచ్చిన 9th మంత్ నుంచి అధ్యక్ష నిరంతరాయంగా సిటీలకో హైదరాబాద్ సిటీకో పట్టణాలకో కాదు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలకు కూడా సింగిల్ ఫేజ్ కరెంట్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్న విషయం ప్రపంచానికి తెలుసు అధ్యక్ష రైతులకు ఇచ్చే పవర్ క్వాలిటీ పవర్ సప్లై చేస్తా ఉన్నాం ట్రాన్స్ఫార్మర్ బర్నింగ్ లేదు మోటార్ బర్నింగ్ లేదు బ్రహ్మాండంగా రైతు లోకం ఆనందంగా ఉంది కానీ ప్రతిపక్షాలకు మాత్రం హార్ట్ బర్నింగ్ అయితే ఉంది అధ్యక్ష ఇదిట్లా జరగడం పట్ల శాసనసభ కందిల్లు వస్తలేవు ఎండిపోయిన వరి కంకులు వస్తలేవు అదంతా సీన్లన్నీ మారిపోయినాయి అధ్యక్ష ఇది ప్రపంచం అందరికి తెలుసు అధ్యక్ష కొంతమంది అయితే చాలా విచిత్రమైన స్టేట్మెంట్లు చేస్తారు అధ్యక్ష కాంగ్రెస్ నాయకులు పేపర్లలో కూడా చూస్తూ ఉంటాం ఏ బల ఇచ్చింది లేవా కేసీఆర్ కరెంటు కరువు వచ్చింది బోర్లు ఎండిపోయినాయి బావులలో నీళ్లు అందువలనే ఇయ్యగలుగుతున్నాడు కరెంటు అని మాట్లాడతారు అధ్యక్ష మాట్లాడే ముందు పెద్దలందరూ మాజీ మంత్రులు గౌరవప్రదమైన పదవులు పనిచేసిన వాళ్ళు ఆచితూచి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష 16% పవర్ డిమాండ్ పెరిగింది అధ్యక్ష 2013-14 2014-15 మీద 16% అదనపు విద్యుత్తు ఈరోజు వినియోగించబడతా ఉంది రాష్ట్రంలో ఇది ఎవ్వరిని అడిగినా చెప్తారు అధ్యక్ష ఎస్ఎల్డిపి అని చెప్పి లోడ్ డిస్పాచ్ సెంటర్ సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ బెంగళూరులో ఉంటుంది అధ్యక్ష వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి ఎవరు బుకాయించడానికి ఉండవు ఇందులో ఏదో అబద్ధాలు చెప్పడానికి ఉండవు ఎవరు దానిలో నెట్లో చూసినా ఆన్లైన్లో వివరాలు దొరుకుతాయి అధ్యక్ష తెలంగాణలో విద్యుచ్ఛక్తి వినియోగం పెరిగిందా తరిగిందా అనేది ఆ ఎస్ఎల్డిపి ఆన్లైన్లో తీసుకుంటే ఒక 5 నిమిషాలు ఇప్పుడు బయటకు చూసుకొని కూడా రావచ్చు 16% పవర్ కన్జంప్షన్లో గ్రోత్ ఉంది అధ్యక్ష అయినా కూడా మేము మేనేజ్ చేసి ఇస్తా ఉన్నాం అధ్యక్ష మీరు మాట్లాడిన తర్వాత మీరు క్లారిఫికేషన్ అడగండి దయచేసి ప్లీజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మనవి మీరు చెప్పింది ఏంది అంటే మీ పార్టీ నాయకులు పేపర్లలో కటింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర వ్యవసాయ వినియోగం తగ్గింది కాబట్టి కరెంటు సరఫరా చేయగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటండి ఓవరాల్గా వ్యవసాయం తగ్గింది కాబట్టి ఓవరాల్గా కరెంటు వినియోగం తగ్గింది కాబట్టి సప్లై చేయగలుగుతున్నారు వ్యవసాయ డిమాండ్ అట్లే కనుక ఉంటే వీళ్ళు సప్లై చేయకపోవరని కదా వ్యవసాయం తగ్గిందా ఫలందాన్ని పెరిగిందా కాదు మీ కాలంలో ఏమో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిండండి టుడే వీఆర్ సప్లయింగ్ 24 అవర్స్ సప్లై టు ద ఇండస్ట్రీ ఒక రంగంలో తగ్గచ్చు ఒక రంగంలో పెరగటం కాదు అల్టిమేట్లీ ప్లీజ్ హియర్ మీ అల్టిమేట్లీ ద పవర్ కన్జంప్షన్ బై ద స్టేట్ హెస్ గాన్ అప్ టు 16% ఇట్స్ ఆన్ రికార్డ్ ఇట్స్ నాట్ మై స్టోరీ యూ కెన్ ఎగ్జామిన్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ బట్ ద కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఇన్ ద స్టేట్ హెస్ గాన్ అప్ బై 16% ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ టు సప్లై క్వాలిటీ పవర్ అండ్ 24 అవర్స్ సింగిల్ ఫేజ్ సప్లై to the nook and corner of the state that you should remember adhyaksha mission bhagiratha id anangana enduko congress nayakulaku bhayam adhyaksha ide jeevan reddy gar statement ichara appatlo karimnagar jilla nunchi ey ikkada 10000 crore vadithe mottham ayipothadi inta garchu enduku pettali 2000 sir santosham abba inka goppa vishayam మీరు అదే మీరు ఇంకా బాగా బయటకు వచ్చింది సంతోషం 2000 కోట్లతోనే నిజంగా మొత్తం మంచినీళ్ళు ఇవ్వగలిగేది ఉంటే అయ్యా 40 ఏళ్ళు తమరు పరిపాలన చేసింది రాష్ట్రాన్ని మరి ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ జ్ఞానం ఎక్కడికి పోయింది ఆ రోజు ఈ జ్ఞానం ఎందుకు లేకపోయింది అని అడుగుతున్నా నేను
ఈ రోజు 2000 కోట్లతో గనక మొత్తం రాష్ట్రానికి నీటి సరఫరా చేసే అవకాశం ఉంటే నిక్షేపంగా నలిపోయిన 10 ఏళ్ళ తమరే కదా మహానుభావ అక్కడ సెంట్రల్ మీరే ఇక్కడ మీరే అప్పుడే చేసి ఉండొచ్చు కదా చేస్తే గిట్ల తెల్లారుతాది మన బతుకు ఎందుకు ఎందుకు అడగట్టుందండి అధ్యక్ష ఒకవేళ చేసి ఉంటే ఈ రోజు ఎందుకు ఇలా ఫోటోలు వస్తున్నాయి అధ్యక్ష బిందెలు పట్టుకుని మహిళల బదారం మీద ఎందుకు ఇలా ఈ కరువు పరిస్థితులలో ఎందుకు ఇలా మంచినీటి కింద కడగాయి ఒకవేళ చేసే ఉంటే ఎందుకు జరుగుతుంది అధ్యక్ష మీరు చెయ్యలేదు మీకు చేత కాలేదు మీకు చేయలేదు ఈ రోజు అధ్యక్ష నేను చెప్తా ఉన్నా సిద్దిపేట ఎమ్మెల్యే నేను 85 అయిన తర్వాత అధ్యక్ష భయంకరమైన కరువు ఎదుర్కొని అక్కడ చాలా బాధలు పడ్డాం అధ్యక్ష రెండు టర్ములు గడిచిన తర్వాత ఆ బాధ నేను భరించలేకుంటే ఒకరోజు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన జీవనరెడ్డి గారు ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్డ్ పాపం అయిన కార్ పంక్చర్ అయ్యి మధ్యలో ఉన్నాడు అధ్యక్ష గజ్వేల్ తర్వాత సాయంత్రం అయింది అప్పటికి ఎవరో పెద్దలు కప్పున్నారని చెప్పి వాళ్ళని కారులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారండి అని అడిగాడు ఈ విధంగా చేస్తున్నామండి మాకు మంచినీళ్ళ బాధ ఎక్కువ ఉందని చెప్తే అట్లా కాదండి మీరు పెరియనీళ్ళ సోర్స్ నుంచి తీసుకోవాలి మీకు లోయర్ మానే డ్యామ్ దగ్గర ఉంది మీరు చేసుకోండి అని చెప్తే ఆ రోజు నేను చాలా కష్టపడి నివేదికలు తయారు చేయించి దానికి కావాల్సిన సరంజామాన్ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక 76 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన అధ్యక్ష ఇవాళకి 20వ సంవత్సరం దేశం మీద ఎక్కడ అద్భుతంగా కరువున్నా ఇలా సిద్దిపేట నియోజకవర్గం ప్రజలకు మంచినీళ్ళ గురించి మోతాదు లేదు అధ్యక్ష హియర్ మీ హ్యావ్ పేషెన్స్ టు హియర్ మీ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఏదైనా క్లారిఫికేషన్స్ అడగచ్చు కదా ఒక నిమిషం అండి వినాలి కదా అంత ఎంత ఎందుకు మీరు ఎందుకంత అదిరి పడుతుండండి ఇంకా చాలా ఉన్న స్టోరీ అయిపోయినా అది చాలా ఉంది ఇంకా చరిత్ర ఈ ఒక్క పథకానికి ఇట్లా అయితే ఎట్లా మీరు అధ్యక్ష ఎంత కాంట్రడిక్టరీ మాట్లాడతారంటే ఆనాడు నేను తెచ్చిన అధ్యక్ష అక్కడ బ్రహ్మాండం జరిగింది 20 ఏళ్ళ ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంది ఆ పథకం అదే పథకాన్ని తెలంగాణ టిపికల్ టెరేన్ కాబట్టి ప్రతి 3-4 సంవత్సరాలకు సంవత్సరం కరువు సంవత్సరం వస్తుంది కాబట్టి అనుకున్న స్థాయిలో ప్రాజెక్టులు రాక భూగర్భ జలాల నీటి మట్టం అబ్నార్మల్ డిప్లీట్ అయింది కాబట్టి శాశ్వతంగా దీనికి పరిష్కారం కావాలంటే డిఫరెంట్గా ఈ స్కీమ్ తేవాలని చెప్పి ఈరోజు స్కీమ్ తెచ్చినాం అధ్యక్ష దీన్ని ఈరోజు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష పంచాయతీరాజ్ మినిస్టర్ని పిలిపించుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇప్పించుకొని వాళ్ళ అధికారులు వచ్చి బృందం వచ్చి వాళ్ళు కాగేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అక్కడ ఉండబడేటువంటి బుందేల్ఖండ్ ప్రాంతం నుంచి వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు అధ్యక్ష వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ అధికారులను పంపించి వాళ్ళు దీన్ని తీసుకొని పోయి వివరాలను తీసుకొని పోయి వెస్ట్ బెంగాల్లో ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ మధ్యనే గెలిచినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఎలక్షన్ సందర్భంలో ప్రచారంలో వాడుకున్నాడు అధ్యక్ష మన మిషన్ భగీరథను తెలంగాణ రాజ్యమే జిస్తారా పీనే కా పానీ దేనే కా ప్రయాస్ హో రా హే ముజే జితావ్ మైబీ ఉసీ తరహా సే యహాన్ బీహార్ మే అమల్ కరుంగా ఇది అని టీవీలో చెప్పిన మాటలు అధ్యక్ష ఆ టీవీ కటింగ్ చూడని మళ్ళీ అధ్యక్ష ఈరోజు 2000తో ఇస్తామనే జీవన్ రెడ్డి గారు గౌరవ జీవన్ రెడ్డి గారు ఒకటే ఒక జిల్లా చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు 8000 కోట్లతో పథకం పెడితే ఆ రోజు ఏం చేసిన అధ్యక్ష ఒక జిల్లాకే మీ పార్టీ ముఖ్యమంత్రి గారే ఒకటే జిల్లాకు అదే కేబినెట్లో అదే కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అధ్యక్ష ఆనాడు ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష ఆనాడు జ్ఞానం ఎక్కడ పోయింది 8000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క చిత్తూరు జిల్లా కోసం పథకం పెడితే ఆయన మంత్రివర్గంలో ఉండి సమర్థించిన మీరు ఇలా మిషన్ భగీరథ వస్తే భూకంపం వచ్చినట్టు భయపడిపోయి దాని మీద అన్యాయంగా మాట్లాడొద్దండి అది ఒక మంచి పథకం జరుగుతూ ఉంది మీ సలహా ఏదైనా ఉంటే ఇవ్వండి మీ సూచన ఏదైనా ఉంటే ఇవ్వండి కానీ ఒక గొప్ప పథకం జరుగుతుంటే దాన్ని అభినందించే సంస్కారాన్ని నేర్చుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ వాటర్ గ్రిడ్లో అధ్యక్ష ఐ విల్ టెల్ యూ కిరణ్ కుమార్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు కీప్ సైలెంట్ ప్లీజ్ అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వ హయాం టెండర్లు అని అంటున్నారు చాలా సంతోషం మంచి మంచి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు పాపం
అధ్యక్ష మొబిలైజేషన్ అడ్వాన్స్ లేకుండా ఈపీసీ పద్ధతి లేకుండా పిలిచిన కాస్ట్ కంటే లెస్ లో టెండర్లు వచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇయాల భారతదేశం ఐ యామ్ ఛాలెంజింగ్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం వేసే టెండర్లలో కూడా ఎక్సెస్ లో వస్తాయి ఈపీసీ పద్ధతుల్ని మీరు ఇచ్చిన ఇష్టమొచ్చిన పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఈపీసీని ప్రవేశపెట్టింది మీరు చీఫ్ ఇంజనీర్ పోయి కాంట్రాక్టర్లకు సలాం కొట్టే సంస్కారం తెచ్చింది మీరు ఇవాళ ఆయా శాఖల పూర్వవైభవాన్ని మేము పునరుద్ధరించి ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు జరిగేటట్టు మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసిన మీరు పెట్టిన దుర్మార్గమైన పద్ధతి టెండర్లన్నీ ఆన్లైన్ ఉంటాయి అధ్యక్ష గ్లోబల్ టెండర్స్ అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఈ విధంగా ఆన్లైన్ ఉండే టెండర్లను పట్టుకొని టెండర్లేదు ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు ఈ పురాణం అంతా మీరు మాట్లాడిన నిన్నమన్న జరిగిన ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టి పంపితే మిమ్మల్ని ప్రజలు మీకేం చెప్పానో మీకు చెప్పాను మాకేం చెప్పానో మాకు చెప్పాను బికాస్ ఫ్యాక్ట్ దే ఆర్ వాచింగ్ దే వాచ్ యూ అండ్ దే ఆర్ ఆల్సో వాచింగ్ అస్ డోంట్ ఫర్గెట్ దాట్ ఇదే పురాణం కదా మీరు నిన్న మొన్న చెప్పింది ఎన్నికలలో దాని రిప్లై వచ్చింది మీకు అయినా మళ్ళీ మీరు అదే పందా అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం అధ్యక్ష మీరు భయం పడుతుంది అధ్యక్ష పోబే ఇప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఇక మనకే ఓలోటేస్తారు వేయ్యారు ఏం చేయాలి ఎట్లన్నా చేసి అడ్డుకోవాలి అధ్యక్ష ఇదే పార్టీకి చెందినటువంటి ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అడుక్కో గుత్తం రాస్తారు అధ్యక్ష అడుక్కో అనే సంస్థ మనకు 15,000 కోట్లు అప్పిస్తూ ఉంటే ఒప్పందాలు కూడా అయిపోతే అడుక్కో అనే సంస్థ గుత్తం రాస్తాడు ఏమని మీరు ఇయ్యద్దు లోన్లు ఎట్టబడతాడు ఇదే అధ్యక్ష జరిగే అభివృద్ధిని అడ్డుకుంటారా ఇది ఒక పద్ధత రాజకీయాలలో ఇది అవలంబించాల్సిన నీతి ఏది మాట్లాడిన అధ్యక్ష అది కానే కాదు మొదలే కాదు దాని మీద ఒక అవాకులు చవాకులు పెళ్ళడం అప్పిస్తాన్న సంస్థ అడుకో దగ్గర పోయి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు తాకట్టు పెట్టే విధంగా నీచ రాజకీయాల కోసం ఇదానండి అవలంబించే పద్ధతి ఎస్ ఐ హ్యావ్ దట్ లెటర్ విత్ మీ ఆ ఎండి గారు నాకు పంపించారు ఇదేదండి మీ రాష్ట్రంలో ఇంత అధ్వానంగా ఉంటుందా కొత్తగా వచ్చిన రాష్ట్రం రాజకీయాల కోసం అవలంబించే పందా ఇదా అని చాలా భయంకరంగా ఆ ఎండి గారు చెప్పినారు అధ్యక్ష సార్ ఐఎమ్ నాట్ హీలింగ్ సార్ ఐఎమ్ నాట్ హీలింగ్ సార్ దే కెన్ సీక్ క్లారిఫికేషన్స్ అండి అధ్యక్ష ముఖ్యమంత్రి అధ్యక్ష అధ్యక్ష సభలో లేని వారు జీవన్ రెడ్డి గారు సభలో లేని వారి మీద ప్రస్తావన చేసేదానికి పద్ధతి ఉంది నేను స్పీకర్ గారికి ఆల్రెడీ లెటర్ పంపించిన పర్మిషన్ తీసుకున్నాను యు మస్ట్ నో దట్ ఆల్రెడీ సెండ్ ఇట్ టు స్పీకర్ మీరు కూర్చోండి అధ్యక్ష మీరు కూర్చోండి బట్టి గారు ఇంత భయం అనండి మీకు ఇంత భయం ఎందుకండి ఇంతగానో మీకు భయపడుతుంది మాట్లాడండి నేను ఒక సెకండ్ ఇంటరప్ట్ చేసినానండి మా మెంబర్స్ ఇంటరప్ట్ చేస్తే కూడా ఆపిన నేను బట్టి గారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు కానీ మేము మాట్లాడితే వినమంటే ఎట్లా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్ మీకు క్లారిఫికేషన్ లో మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మళ్ళీ సమాధానం ఇవ్వడానికి ముఖ్యమంత్రి అధ్యక్ష దే కెన్ సీక్ క్లారిఫికేషన్ అండి ప్లీజ్ 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 రెజ్యూమ్ అధ్యక్ష మిషన్ భగీరథ మీరందరు చెప్పే టీవీల వ్యవహారం చెప్పిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కింద 600 అయినా సరే ప్రభుత్వం దాన్ని అమలు చేసి తీరుతాం అనుకున్న దానికంటే ముందుగా 16 డిసెంబర్ నాటికి అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 2016 నాటికి చాలా సంతోషంగా సగర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష 6182 గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం 12 మున్సిపాలిటీలకు కూడా వాటితో పాటు మంచినీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం మీ కళ్ళ ముందే జరుగుతుంది అధ్యక్ష ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ పనుల యొక్క నాణ్యత ప్రమాణాలు అనుకున్నది అనుకున్నట్టుగా ఉండడానికి అధ్యక్ష మా ప్రభుత్వం
పనులు చేసేటువంటి వర్కింగ్ ఏజెన్సీస్ కాంట్రాక్టర్స్ ఎవలైతే ఉన్నారో వాళ్ళకి పెట్టిన నిబంధన పతక నిర్మాణం పూర్తయిన తర్వాత అధ్యక్ష 10 సంవత్సరాల మెయింటెనెన్స్ బాధ్యత దాన్ని నిర్వహించే బాధ్యత వాళ్ళ మీదనే పెట్టినాం అధ్యక్ష ఇది దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టారు అధ్యక్ష కాంట్రాక్ట్ అయితే పూర్తి బిల్లులు ఇచ్చేస్తారు కానీ మేము ఇవ్వదలుచుకోలేదు అధ్యక్ష ఈ విధంగా జరిగేదాన్ని కూడా ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడతారు అధ్యక్ష ఈ జీవన్ రెడ్డి గారు చెప్పి మీరు పంచాయతీరాజ్ పైసలు ఇస్తున్నారా ఎందుకు ఇస్తలేము అధ్యక్ష పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అతి ఎక్కువ బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మాణం జరుగుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు గుంతలు పడ్డ రోడ్లన్నీ బాగా అవుతున్నాయి అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి మాత్రం బాధ అవుతుంది అధ్యక్ష ప్రజలు సంతోషంగా ఉన్నారు పాపం ఎవరిని అడిగినా చెప్తున్నారు రోడ్లు మంచిగా అవుతున్నాయి బాగున్నాయి చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్తున్నారు అధ్యక్ష మెట్రో రైలు ఇంతగా నేను చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ చాంబర్లోకి సమయం విన్నా అధ్యక్ష ఇంత గొప్ప కన్సీవ్ చేసిన ఆ ప్లాన్ అంటే మెట్రో రైలు హైదరాబాద్లో ఘనత వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సిటీలో ఎక్కడ మెట్రో రైలు పెట్టినా ఎయిర్పోర్ట్ లింకు లేకుండా పెట్టారు అధ్యక్ష హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష ఈరోజు 10 మిలియన్ లైన్ క్రాస్ అయిపోయింది 12 మిలియన్ దగ్గర దగ్గర పోతూ ఉంది ప్యాసింజర్స్ పర్ ఇయర్ 12 మిలియన్ అంటే 20 లక్షల మంది ప్యాసింజర్లు వచ్చేటువంటి ఎయిర్పోర్టుకు లింకు లేకుండా పెట్టినారు అధ్యక్ష వీళ్ళ యొక్క మీద సంపత్తి వీళ్ళ యొక్క కార్యక్రమాల రూపకల్పన ఇంత గొప్పగా ఉందంటే ఎయిర్పోర్టుకు లింకు లేకుండా మెట్రో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష ఇది ఎట్లా పెట్టినా అంటే పెట్టింది సార్ అంత గొప్ప గొప్ప పనులు చేశారు అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష ఈరోజు సంక్షేమానికి మేము అగ్రతాంబూలం వేసినాం నిన్న మిత్రులు ఆర్ కృష్ణ గారు మాట్లాడారు ఇదేం సంక్షేమం అండి అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు వద్దా అధ్యక్ష డెఫినెట్గా చాలా ఎక్కువ రెట్ల సంక్షేమం మేము చేస్తూ ఉన్నాం అందులో డౌట్ ఎందుకు అధ్యక్ష దానిలో జెలిసి ఎందుకు మీరు 200 పెన్షన్ ఇస్తే ఇలా మేము 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం టెన్షన్గా ప్రతి నెల అందిస్తూ ఉన్నాం ఆనాడు మీరు చాలా తక్కువ మందికి ఇచ్చిన అధ్యక్ష ఆసరా పెన్షన్లు 29 లక్షల మందికి మీ గవర్నమెంట్లో ఇస్తే 35.71 లక్షల మందికి మేము ఇస్తూ ఉన్నాం అధ్యక్ష దశాబ్దాల తరబడి ఏడ్చినా మేము బీడీలు చేసి మేము చచ్చిపోతున్నాం మాకు టీబీ వ్యాధులు వస్తున్నాయి మాకు ఏదన్నా కొంత దారి చూపెట్టమని మొత్తుకున్నా అనేకసార్లు ఉద్యమాలు చేసినా మీరు ఎన్నడూ వాళ్ళ గురించి పట్టించుకోలే కనీసం కన్నెత్తి చూడలే ఇలా చాలా గొప్పగా మాట్లాడిన జీవన్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ వారు పక్క మెట్టిపల్లి కాన్స్టిట్యూన్సీ వేల సంఖ్యలో ఉంటారు అధ్యక్ష బీడీ కార్మికులు మీరు ఏదైనా ఆలోచన చేసినారా వాళ్ళకు మేము మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినా ఇలా దాదాపు 4,75,000 మంది బీడీ కార్మికులకు నెలకు 1000 రూపాయల వృత్తి ఇచ్చి ఆదుకుంటున్నమాట వాస్తవం అధ్యక్ష ఇది వాస్తవం కాదా దీన్ని ఎందుకు అప్పు చేయారు అధ్యక్ష చేయరు అదేవిధంగా అధ్యక్ష సన్న బియ్యం పిల్లలకు పెడుతున్నాం అధ్యక్ష మేము మేనిఫెస్టోలో పెట్టలే ఎవరు ఉద్యమాలు చేయలే మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే మా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఒక సందర్భంలో చర్చ చేస్తూ ఉంటే క్యాబినెట్లో అన్న నేను స్వయంగా హాస్టల్లో ఉండి చదువుకున్నా ఇక్కడ బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి దయచేసి వచ్చే తరం మన తరం మన భావి తరాల పిల్లలు వాళ్ళు బలిష్టంగా వస్తే మంచిది కొంచెం సంస్కరించాలని చెప్తే ఖర్చుకు వెనకాడకుండా ఆలోచన చేసి సన్న బియ్యాన్ని ఇలా స్కూళ్ళలో పెడతా ఉన్నాం అధ్యక్ష దాని రేపు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 నుంచి కాలేజీ హాస్టళ్లకు యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా వర్తింపజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇది వాస్తవం కాదా రేషన్ కార్డులు అధ్యక్ష గతంలో మీరు ఇచ్చిన రేషన్ కార్డులు 80 లక్షల చిల్లర ఉండే 80.9 లక్షలు 80 లక్షల 9000 ఇలా 90.90 లక్షల 1,000 కార్డులు ఇలా రేషన్ కార్డులు ఇచ్చినాం అధ్యక్ష పేదలకు పెన్షన్లు పెంచినాం రేషన్ కార్డులు పెంచినాం మీరు 4 కిలోలు ఇస్తే మేము 6 కిలోలు ఇస్తూ ఉన్నాం మీరు 200 రూపాయలు ఇస్తే మేము 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం మీరు విస్మరించిన మొర్రోని మొత్తుకున్నా మీరు అడిదికు చూడనటువంటి బీడీ కార్మికులను ఆదుకుంటా ఉన్నాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా సుభిక్షంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష కళ్యాణ లక్ష్మి షాది ముబార్ ఈ కార్యక్రమం కూడా మా మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష ఎన్నికల వాగ్దానం కాదు అయినా దాన్ని బంగారు తాలిటు అంటే
बंगार ताली जमा कड़ते एनो एंड कड़ते इन अना अध्यक्ष अभी एपड़े अध्यक्ष वीलू रेल तुम पदना मेल एन कीचिंद एप्रि अक्ष बंगार ताली चिट्टचिवर रेंडु मूडु नेलल मुंदु ओट्लु वस्तायन्नट्टु एलक्षन् इयर एंडिंग लो आ रोज बंगार तल्लि अध्यक्ष जम चेस्तुंटे एप्पटिकोस्तदो एप्पटिकोतदो एमवुतदो ई रोज इंट्लो पेरिगि उन्न पिल्ल परिस्थिति एंदि अध्यक्ष ई रोजु डेट्लु चूसुकुंदामा एमुंदि चिवर संवत्सरमे कदा मेमु मोदटि संवत्सरमे इस्तुन्नाम अध्यक्ष ఇలా ఇలా ఇంట్లో పెరిగిన ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల పెళ్లి ఇలా చేయాలి అధ్యక్ష నువ్వు చెప్పే బంగారు తల్లి ఏ నాటికి వస్తుందో ఏం సంగతం అది వస్తుందో రాదో కానీ డెఫినెట్గా ఇది ఈరోజు గుండెల మీద కుంపట్లాగా ఆడపిల్ల పెళ్లి అంటే ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు ముందు పెట్టినాం అధ్యక్ష ఇప్పుడు దీన్ని సమాజం నుంచి డిమాండ్ వచ్చింది శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు చాలామంది సూచించినారు బీసీ మొత్తం వర్తిస్తా ఉన్నాం అధ్యక్ష 100% అదే విధంగా ఓసీలలో ఉన్న నిరుపేదలవలన ఉంటే జనరల్ కేటగిరీలో ఉన్న అదర్ క్యాస్టల్లో ఉన్న నిరుపేదలవలన ఉంటే రేషన్ కార్డు కలిగి ఉంటే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ఈ సంవత్సరం నుంచి వర్తింప చేస్తున్నా నేను సంతోషంగా సగర్వంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పట్టణాలలో పేద అమ్మా క్లారిఫికేషన్ అడగండి అమ్మా తొందర ఎందుకు గుడిసెలు వేసుకుంటే అమ్మా మేము స్టేట్గా చెప్తున్నాం కదమ్మా బంగారు తల్లి పథకం మేము అమలు చెయ్యం లాస్ట్ మీ లాస్ట్ శాసనసభలో కూడా ఇదే జీవన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే నేను చెప్పిన వీఆర్ నాట్ అఫ్రేడ్ మేము భయపడం అట్లా మేము చేయదలుచుకున్న దాన్ని ఖచ్చితంగా చెప్తాం చేయదలుచుకున్న దాన్ని కూడా ఖచ్చితంగా చెప్తాం మాకు ఆ భయం లేదు అందుకే మమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారు అధ్యక్ష మేము అవధాలు చెప్పాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ యువర్ బంగారు తల్లి స్కీమ్ ఐఎమ్ ఆన్ రికార్డ్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ బట్ వీ విల్ ఇంప్లిమెంట్ వీ షాల్ ఇంప్లిమెంట్ కళ్యాణ లక్ష్మి అండ్ షాది ముబారక్ టు బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ మైనార్టీస్ అండ్ ఆల్సో ది పూర్ ఆఫ్ ది ఓసీస్ దిస్ ఇస్ వాట్ ఇస్ మై స్టేట్మెంట్ అధ్యక్ష జీవో నంబర్ 58 మన లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష ఇది ఇంకా పూర్తిగా అమలు కాలేదు సభలో మాట్లాడుతూ వారు చెప్పినారు ఇంకా కొన్ని చోట్ల ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినారు డెఫినెట్గా చేస్తాం 100% చేస్తాం కానీ 1,25,000 మంది నిరుపేదలకు ఎక్కడ ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో సెమీ పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నారో గత ప్రభుత్వాలలో వాళ్ళని బుల్డోజర్ పెట్టి కూలగొట్టినారు అధ్యక్ష తీసేసినారు ఊరు బయట రిస్క్ పోయేసినారు పోలీసులు పోవడం మున్సిపల్ అధికారులు పోవడం రెవెన్యూ అధికారులు పోవడం జేసీబీలు పోవడం ప్రొక్టేనర్లు పోవడం అవన్నీ పీక్ అవతల పడడం అధ్యక్ష రోడ్లు పడేసినారు కానీ మేము ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుని వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో జీవో 58 తెచ్చినాం అధ్యక్ష 1,25,000 మంది పేదలు రాష్ట్ర వ్యాప్తంగా అందులో మరి ముఖ్యంగా రంగారెడ్డి అండ్ హైదరాబాద్ 1,00,000 మందికి 25,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే పట్టాలు ఇచ్చేసినాం అధ్యక్ష వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారింటి గుమ్మం కాడు కొంచెంపోయి ఆ సర్టిఫికెట్ వాళ్ళకి అందజేసినాం అధ్యక్ష అందుకే మేము చాలా అద్భుతమైన మేయార్థం జిహెచ్ఎంసీలో గెలిచినాం మీరేదో వేరే వేరే కారణాలు మీరు వెతుకుంటా ఉన్నారు మేము ప్రజల పక్షంగా ఉన్నాం కాబట్టి పేదల పక్షంగా ఉన్నాం కాబట్టి ఆ పేదలు ఇలా మామూలు నెత్తిన పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష మాకు ఊరికే ఏలే ఓట్లు ఇవన్నీ అమలు జరిగినాయి ట్రాన్స్లేట్ అయినాయి అండ్ దే హ్యావ్ రీచ్డ్ ద పీపుల్ అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇది కొత్త ప్రయోగం అధ్యక్ష చాలా సాహసంతో కూడుకున్నటువంటి పని ఇంట్లో ఇండ్లను మాట్లాడుతున్నారు అధ్యక్ష 60,000 ఇండ్లు మేము తొలి దశలో శాంక్షన్ చేసినాం అధ్యక్ష ఏ మూలకైతే అండి అధ్యక్ష మేము శాంక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 6 ఇండ్లకు సమానం అధ్యక్ష ఒక్క ఇల్లు వీరు ఇచ్చినటువంటిది నేను చెప్తున్నాగానే మీ నన్ను మీరు చెప్పనియరా ప్లీజ్ సైలెన్స్ అధ్యక్ష వీళ్ళు పెట్టిన స్కీమ్లో ₹70,000 అధ్యక్ష ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 100,000-105,000 రూపాయలు ఇది స్కీమ్ వీళ్ళది ఈరోజు మేమిచ్చేది అధ్యక్ష 5,04,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో
530,000 రూపాయలు పట్టణ ప్రాంతాల అధ్యక్ష జీవనరెడ్డి గారు చాలా చెప్పినారు స్టార్ట్ గాలే కరెక్ట్ చిన్న ములకనూరు చెప్పినారు సంతోషం ఇల్లు ఉలవటం నేనే కొలగొడిచిన అధ్యక్ష మంచిదే కదా ఏం తప్పే ఉండదండి నిజమే ఉంటే ఏమవుతుందండి ఏం బాధలేదండి మంచి డబుల్ ఇల్లు వస్తుంది కదా రెండు రోజులు వెనక ముందు అదో పెద్ద మాత్రమైన సమస్యలాగా జాతీయ సమస్యలాగా మొత్తం రాష్ట్ర సమస్యలాగా చిన్న ములకనూరు జీవనరెడ్డి గారికి అధ్యక్ష మేం చెప్పింది ఏంటంటే కొన్ని ఎగ్జెంప్షన్స్ అడిగినారు అధ్యక్ష కాంట్రాక్టర్లు సతాగా తక్కువ మార్జిన్ ఉండే పనులకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇయ్యరు ఎక్కడైతే ఎక్కువ కొంచెం మార్జిన్ వస్తుందో వాళ్ళకు ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు అందువల్ల ఎగ్జెంప్షన్స్ అడిగినారు కానీ దాన్ని నేను నిరాకరించిన అధ్యక్ష కొన్ని రాయితీలు ఇస్తామని చెప్పినాం వాళ్ళకి స్టీల్ రేట్ అయితే బాగా క్రాష్ అయింది అధ్యక్ష చాలా తక్కువ ధరలో ఉంది సిమెంట్ రేటు ఎక్స్ ఫ్యాక్టరీ రేట్కి ఇప్పిస్తున్నాం అధ్యక్ష ఇసుక వాళ్ళు రవాణా చేసుకుంటే 100% ఫ్రీగా ఇస్తున్నాం అధ్యక్ష దాంతో వాళ్ళకి సరిపోతూ ఉంది చాలా చోట్ల ఇప్పుడు ప్రారంభమైనాయి అధ్యక్ష కొన్ని చోట్ల అవుతా ఉన్నాయి జీవన్ రెడ్డి గారికి కానీ మరొకరికి కానీ డౌట్ అక్కర్లేదు 100% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే ఇప్పుడు మేము నీటిపారుదలలో కాంట్రాక్ట్లు ఇచ్చినామో మిషన్ భగీరథలో కాంట్రాక్ట్లు ఇచ్చినామో లేదా హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దే దానిలో 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు ఇచ్చినామో ఈ మధ్యనే ఆ కాంట్రాక్టులతో నేను సమావేశం పెట్టిన అధ్యక్ష ఏమండి మీరు మార్జిన్ రకాల లాభాలు తీసుకోవడమే కాదు సామాజిక బాధ్యత కూడా ఉండాలి ఒక్కొక్క జిల్లా మీరు ఒక్కొక్క పెద్ద కంపెనీ తీసుకొని ఈ ఇండ్లు కూడా కట్టేయాలి ఈ రేట్లు అని చెప్తే వాళ్ళు ముందుకు వచ్చినారు అధ్యక్ష ఈరోజు ఇదే రేట్లలో వాళ్ళు యూ కెన్ ప్లీజ్ సీక్ క్లారిఫికేషన్ నో నో రన్నింగ్ కామెంటరీ కెనాట్ బి ఉత్తమ్ కుమార్ గారు సీఎం గారు నో 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన విషయం ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హౌసింగ్ అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు ఒకటే విషయం సార్ మీరు గవర్నర్ అడ్రస్లో 2,02,000 హౌజెస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కడతామని ప్రస్తావించారు ఆ 2,02,000 ఇళ్ళకి నేను వేసిన అప్రాక్సిమేట్ లెక్కల ప్రకారం 10,000 కోట్లు నో 10,000 క్రోర్స్ కదా సార్ అప్రాక్సిమేట్లీ 10,000-12,000 క్రోర్స్ మీ అదే సిఎస్ఆర్ కింద ఇది పెడితే అభినందిస్తూ ఇది ప్రాక్టికల్ కాదని చెప్పి నా సూచన సార్ అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చెప్పింది ఒకటైతే వారు వేరే అర్థం చేసుకున్నారు అధ్యక్ష ఇట్స్ ఎ గుడ్ సజెషన్ గివెన్ బై హిమ్ ఐ వెల్కమ్ ఇట్ జనరల్లీ ఏం జరుగుతుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే ఉందో మొత్తం డబ్బు వాళ్ళే పెడుతుంటారు స్కీమ్ ఒకదాని పాలేదాన్ని చెప్తే చిన్న చిన్న పనులు చేస్తుంటారు వాళ్ళు ఉండే ప్రాంతంలో వాళ్ళ పరిశ్రమ ఉండే ప్రాంతంలో ఆ తాలూకాలో ఆ మండలంలో లేదా ఆ జిల్లాలో కలెక్టర్లు కోరిన మేరకు అక్కడ ప్రజాప్రతినిధులు కోరిన మేరకు కొంత పనిచేస్తారు అధ్యక్ష 100% వాళ్ళే ఖర్చు పెడతారు ఇది ఆ రకం కాదు కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ఎట్లా అంటే మీరు భారీ ప్రాజెక్టులను తీసుకొని మీరు చేస్తూ ఉన్నారు అక్కడ ఎంతో కొంత మీకు మార్జిన్ దొరుకుతుంది ఈ రేటుకు మేము ఇచ్చే రేటుకు వాళ్ళు ఒక రూపాయి దీనిలో పెట్టరండి గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రేట్ ఏదైతే ఉందో అక్కడ మీకు 10 రూపాయలు మార్జిన్ తక్కువైనా సరే కొద్దిగా అవి కూడా మీరు కట్టాలి కదా అది పద్ధతి అండి డెఫినెట్గా ఈ 10,000-12,000 క్రోర్స్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ద సిఎస్ఆర్ మనీ విల్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ దే విల్ ఓన్లీ ఎగ్జిక్యూట్ ద వర్క్ అండ్ ఐండ్ అవుట్ ఆఫ్ ద బెనిఫిషియరీ అది పద్ధతి అండి అండ్ ఐ వెల్కమ్ యువర్ సజెషన్ అధ్యక్ష ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దీని మీద రకరకాల అనుమానాలు ఇది కొత్తగా తీసుకున్నాం కొంచెం సాహసోపేతమైన నిర్ణయం మేము ఇంకొక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష కూడా కమ్మాలి ఇది కమ్మాలని జీవన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు ఎస్ ఆ మాట నేనే చెప్పిన అధ్యక్ష 100% ఐ స్టాండ్ బై ఇట్ ఒక రూమ్ ఇల్లు ఏదైతే ఉందో అలా ఉండి అనుభవిస్తే నరకంలాగా ఉంటుంది అధ్యక్ష కష్టం పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి బ్యాంకుల లింకు పెడితే
ఆ బ్యాంకు లోన్ ఇవ్వవు, పేదల దగ్గర లేదు. బ్యాంక్ అనగానే వాళ్ళు కొలాటరల్ సెక్యూరిటీ అడుగుతారు. కొంచెం ఖర్చే అయినా భారమే అయినా ప్రయారిటైజేషన్, ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా వారి యొక్క ప్రాధాన్యతల క్రమం ఏంది? మేము తీసుకున్న ప్రాధాన్యతల క్రమం 100% ఖర్చు గవర్నమెంటే పెట్టి నిరుపేదలను మనం నిర్ధారించుకున్న తర్వాత 100% ఖచ్చితంగా ప్రభుత్వమే కట్టి ఇవ్వాలి ఇల్లు అని నిర్ణయం చేసినాం. అధ్యక్ష, ఇంకో మాటనే మనం చేస్తా ఉన్నాం. ఇది చేయాలంటే సాహసం కావాలి, ధైర్యం కూడా కావాలి. గతంలో అవలంబించిన రాజకీయాలు, పద్ధతులు, గతం నుంచి వచ్చినటువంటి ఫ్యాషన్ టోటల్గా మేము మార్చేసినాం అధ్యక్ష. ఈరోజు మేము పెట్టుకున్న నిబంధన ఏంటంటే, మా గౌరవ శాసనసభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ మంత్రులకు కూడా, మిగిలిన శాసనసభ్యులందరికీ కూడా. మేము లబ్ధిదారుల యొక్క ఎంపిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేయడం లేదు అధ్యక్ష. గ్రామాల ఎంపిక మేము చేస్తాం, ఏ మండలంలో ఏ గ్రామంలో కట్టాలి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను 100% కలెక్టర్, జిల్లా కలెక్టర్కు అధికారులకు అప్పగించినాం అధ్యక్ష. ఒక్క సింగిల్ బెనిఫిషరీ ఏ జిల్లాలో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, తప్పు బెనిఫిషరీ కనుక వస్తే ఆన్ ది స్పాట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తామని కూడా చెప్పినాం అధ్యక్ష. అంత కఠినంగా ఈ నిబంధన పెట్టి, ఎందుకంటే చాలా అరాచకాలు జరిగినాయి అధ్యక్ష. మీరు ప్రస్తావించిన ఇందిరమ్మ ఇండ్లు, ఆ బిల్లులు, ఆ కథ ముందుంది అధ్యక్ష, వస్తున్నాను. అందులో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు, అనుభవాలు చాలా బ్యాడ్గా ఉన్నాయి. 262 మంది అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిన ఎంక్వైరీ ద్వారా సస్పెండ్ చేసినారు అధ్యక్ష. మేము ఏదో ఎంక్వైరీ, మేము సిబిఎస్ఈ ఎంక్వైరీ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళే గృహ నిర్మాణంలో జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ చేస్తే 260 పైచిలకు అధికారులను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందులో దాదాపు 34 మంది జైలు కూడా పోయినారు అధ్యక్ష. ఇది ఆన్ రికార్డు ఉన్న చరిత్ర, నేను చెప్తున్న స్టోరీ కాదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ విచ్ హెస్ హ్యాపెండ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గారు కూడా ఆ శాఖ మంత్రిగా చేసినారు, వారికి తెలుసు. కాబట్టి అది మీరే మీరు సస్పెండ్ చేసినారని చెప్తున్నా నేను, మేము చేయలేదు. అంటే ఎంత అన్యాయంగా స్కీమ్ జరిగిందనే దానికి అద్దం పడతా ఉంది, మీరు ఒప్పుకుంటున్నారు. అందుకే ఆ లబ్ధిదారుల ఎంపిక అయ్యేలా మేము పెట్టుకోదలుచుకోలే. రావాల్సింది పేదవానికి అయినప్పుడు, ఏ పేదవాడు వచ్చినా మా బంధువే, ఎల్లయ్య అయితే మల్లయ్య అయితే, ఆయన ఏ పార్టీకి చెందింటే మాకేంది. నిజంగా లబ్ధిదారుడు, నిజంగా ఆయన లేనోడు అయితే డెఫినెట్గా వరుస క్రమంలో అందరికి రావాల్సింది. అటువంటి పద్ధతి పెట్టుకొని క్లీన్గా మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ టేకప్ చేసిన మరో మంచి ప్రోగ్రాం, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారి చేత కూడా, కేంద్ర మంత్రి ఉమాభారతి గారు నీటిపారుదల శాఖ వారి చేత కూడా ప్రశంసల పలుమార్లు ప్రశంసలు అందుకున్న పథకం మిషన్ కాకతీయ అధ్యక్ష. ఇది మొదలే కాలే, లాస్ట్ ఇయర్ ఇది మొదలు కాకముందే దీన్ని కమిషన్ కాకతీయ అంటారు. ఇది ఎక్కడ కథ అధ్యక్ష? ప్రజలందరు బ్రహ్మాండంగా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు అలవాటు ఉందండి, ఇది మీ కాలంలో అట్లే జరిగినాయి కాబట్టి మీరు అట్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. అట్లా లేదు ఇప్పుడు, దట్ ఇస్ ద డిఫరెన్స్. మీరు సేమ్ ఫ్యాషన్లో జరుగుతున్నాయి అనుకుంటారు, జరుగుతలేవు అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో 75,000 పైచీలకు చెరువులు మన కాకతీయ రెడ్డి రాజుల పుణ్యమని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే అధ్యక్ష, చిన్నతనంలో మనం కూడా చూసినాం, తమరు కూడా చూసినారు. సమైక్య పాలకుల యొక్క డెలిబరేట్ నెగ్లిజెన్స్ వల్ల, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఆ చెరువులు మొత్తం సర్వనాశనం చేసినారు అధ్యక్ష. ఒక్కొక్క ఆర్థిక సంవత్సరం 1 రూపాయి కూడా మైనర్ ఇరిగేషన్ రాని సంవత్సరాలు నేను శాసనసభ్యునిగా ఉండి చూసిన అధ్యక్ష. కంప్లీట్ అవి తాంబాలలాగా తయారైపోయినాయి. స్టోరేజ్ కెపాసిటీ పోయింది, ఫీడర్ ఛానల్స్ పోయినాయి, ఐసీలు, ఇరిగేషన్ ఛానల్స్ పోయినాయి, దున్నిపారేసినారు, కబ్జాలు చేసినారు. సుమారుగా 25,000 చెరువులు అడ్రస్ లేకుండా పోయినాయి అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల సాక్షి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమ సందర్భంలో చెప్పిన వాళ్ళం కాబట్టి, మాకు ఆ సోయి ఉంది కాబట్టి, మీరు నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా అది అతి ప్రాధాన్యత ఉండే అంశం అధ్యక్ష. ఆ చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వ వైభవానికి దేవాలి, ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఫేజ్డ్ మేనర్లో తీసుకున్నాం అధ్యక్ష. ఈ శాసనసభ్యుడు ఉన్నాడు, ఆ శాసనసభ్యుడు అనేది వివక్ష లేదు అధ్యక్ష. మాకు ఈచ్ మండలంలో 1/5
ట్యాంక్స్ చొప్పున ఎన్ని ఉంటాయని 1/5 ట్యాంక్స్ చొప్పున ప్రతి సంవత్సరం తీసుకోండి, ఐదేళ్లలో వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పినాం అధ్యక్ష. ఆనాటికి ఏంది అధ్యక్ష, ఏఈల నుంచి చరిత్రలో చేయరు అధ్యక్ష. ముఖ్యమంత్రి సిఈ లెవెల్ ఎస్సీ లెవెల్ మాట్లాడుతుంది చాలా ఎక్కువ. ఏఈలు డిప్టీలు ఈఈల కార్యక్రమాలు నేనే పిలిపించి ఒక్కని దగ్గర ఒక వస్తువు లేదు అధ్యక్ష. సర్వే చేసే దుర్బినీళ్ళు పోయింది, ఎందుకంటే మొత్తం ఈపీసీ కదా అధ్యక్ష, అంతే ఈపీసీనే అయ్యి. ఎవరి దగ్గర సర్వే చేయడానికి ఏ పీసు లేదు, ఈపీసీ తప్ప. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ సామాగ్రి అంతా కొనిచ్చి మొత్తం డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళని టోనప్ చేసి పంపించినాం అధ్యక్ష. 6,000 చెరువులు గత సంవత్సరం పూర్తయినాయి. ఈ మార్చి నాటికి 8,000 చెరువులు కంప్లీట్ కాబోతా ఉన్నాయి. గత సంవత్సరం టేకప్ చేసిన 9,000లో మళ్ళీ కొత్త వాటికి టెండర్లు కూడా మార్చి వరకు పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష. అందులో తమరు కూడా భాగస్వామ్యమైనారు, తిరిగినారు, దాదాపు 100 చెరువులు తిరిగినారు తమరు కాన్స్టిట్యున్సీలో. గౌరవ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు, బీజేపీ చెందిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరం కూడా పోయినాం అధ్యక్ష. దానిలో వారందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి మన యొక్క టెర్రెయిన్ వల్ల, మన భౌగోళిక పరిస్థితి వల్ల ఈ చెరువులు చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. వాటి పునరుద్ధరణ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ అంటారు అధ్యక్ష దీన్ని. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. దాన్ని కూడా కొంత పాలు చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఆ పని చేయకండి, ఆ పని జరగనియండి. మీ నియోజకవర్గాలు కూడా జరుగుతున్నాయి, మీరు పర్యవేక్షణ చేయండి. తప్పు జరిగితే మంత్రి గారిని వారి దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి. వీఆర్ దేర్ టు కరెక్ట్. కానీ మంచి పని కూడా ఒక అపప్రద పెట్టి అపనమ్మకాలు సృష్టించే ప్రయత్నాలు దయచేసి మానుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ కొనసాగిద్దాం. ఈ సంవత్సరం కూడా భారీ బడ్జెట్ దానికి ఆర్థిక మంత్రి గారు సమకూర్చబోతా ఉన్నారు. డెఫినెట్గా దాన్ని కొనసాగించే ఫలితాలు ప్రజలకు అందేటట్టు చేద్దామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రైతు రుణమాఫీ, మేము ఏదైతే చెప్పినామో ఫైనల్గా శాసనసభలో జరిగిన చర్చలో ఆరో సభ్యులు పాల్గొన్నారు. 17,500 కోట్ల రూపాయల రుణాలు తలకుమించిన భారమైనా మేము తలకెత్తుకున్నాం అధ్యక్ష. అందులో 50% ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఈ విడత ఇచ్చేస్తే 75% క్లియర్ అయిపోద్ది అధ్యక్ష. ఇక మిగిలేదు ఒకటే ఒక విడత. చాలామంది మిత్రులు చెప్పినారు, పోయిన సెషన్లో కూడా డిమాండ్ చేసి వాకౌట్ చేసి రైతు భరోసా యాత్రలు కూడా తీసినారు అధ్యక్ష. ఆ రోజు కూడా నేను చెప్పిన ఇదే ప్లేస్ నుంచి, ఇదే శాసనసభలో తమ ముందే చెప్పిన అధ్యక్ష, 2-3 రకాల డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. ఒకవేళ అది రియలైజ్ అయితే తప్పకుండా ఒకేసారి ఒకే విడతలో మాఫీ చేసి ప్రయత్నం చేస్తామని చెప్పిన. కానీ దురదృష్టం అధ్యక్ష, పలుమారు నేను విజ్ఞప్తి చేసిన, ప్రధానమంత్రి గారికి నేను ఇటీవల పోయిన ట్రిప్లో ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పి వచ్చిన, ఆర్థిక మంత్రి గారికి కనీసం 6 డజన్ సార్లు పైగా నేను పర్సనల్గా చెప్పిన, నా ప్రిన్సిపల్ సెక్రటరీ మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా పోయి ప్రత్యేకంగా మాట్లాడొచ్చిన, మనకు ఎలిజిబిలిటీ ఉంది అధ్యక్ష. భారతదేశంలో 2 రాష్ట్రాలకు ఎలిజిబిలిటీ ఉంది, ఒకటి గుజరాత్కు, 2వది తెలంగాణ. 0.5% అడిషనల్ ఎఫ్ఆర్బిఎంకు అంటే దాదాపు 3,000 కోట్లు అదనంగా వస్తుంది అధ్యక్ష. అది రాలే ఎందుకో, మరి కేంద్రం మొన్న చెప్తే పాజిటివ్గానే మాట్లాడినారు, కానీ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రసంగం చదివినప్పుడు నేను చాలా ఆసక్తిగా చూసిన అధ్యక్ష, వీరేమైనా ఎఫ్ఆర్బిఎం ప్రకటిస్తారని కొంచెం చూసిన. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ఒక కమిటీ చేసి కమిటీకి అప్పగించినారు, అది రాలే ఆ డబ్బులు. అందువల్ల మేము ఒకే విడతలో రైతులను మాఫీ చేయలేకపోతాను అధ్యక్ష. ఇప్పుడు 3వ విడత ఇచ్చేస్తాం, డెఫినెట్గా వచ్చే సంవత్సరంతో అది కంప్లీట్ అయిపోద్ది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం గురించి చిన్నారెడ్డి గారు చెప్పినారు, చాలామంది మిత్రులు చెప్పినారు, ఇప్పుడు జీవన్రెడ్డి గారు కూడా చెప్పినారు అధ్యక్ష. వ్యవసాయం అంటే ఏదో వ్యవసాయ శాఖకు పెట్టే బడ్జెటే వ్యవసాయం కాదు అధ్యక్ష. వ్యవసాయం చుట్టూ ఉండేటువంటి దానికి సంబంధించిన విద్యుత్ సరఫరా కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, సకాలంలో విత్తనాలు అందించడం కావచ్చు, సకాలంలో ఎరువులు అందించడం కావచ్చు, వాళ్ళకి గిట్టుబాటు ధర లభించే ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఇవన్నిటి సమాహారంగా వ్యవసాయం ఉంటుంది అధ్యక్ష. ఈ దిశగా గతంలో నిర్లక్ష్యం వహించిన అనేక విషయాలు మా దృష్టికి వస్తే మేము తీసుకున్నాం అధ్యక్ష, టేకప్ చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోడాముల యొక్క పరిస్థితి అధ్యక్ష, ఓన్లీ 4 లాక్ మెట్రిక్ టన్స్కే స్టోరేజ్ కెపాసిటీ ఉండే. అందువల్లనే ప్రతి సంవత్సరం విత్తనాల కొరత, ఎరువుల కొరత మనకు వచ్చేది అధ్యక్ష. నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఢిల్లీకి ప్రత్యేకంగా పంపించి
ఆర్థిక శాఖ మంత్రి గారిని పంపించి ఆ రసాయనాలు ఎరువుల యొక్క మంత్రి గారితో మాట్లాడి దేశంలో ఎవరికి ఎక్కడ పట్టి లేనప్పుడు సమ్మర్ టైంలో తెచ్చుకోవాలనుకున్నాం అధ్యక్ష, తెచ్చిపెట్టినాం. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా విత్తనాల కొరత లేకుండా విత్తనాలు సప్లై చేసినాం అధ్యక్ష, ఎరువుల కొరత లేకుండా కూడా చేయగలిగినాం. దురదృష్టం, కరువు మనను వెంటాడింది, రెండవ పంటకు ఆస్కారమే లేకుండా పోయింది. కానీ మొదటి పంట మాత్రం గత ప్రభుత్వాల ఆయంలో అధ్యక్ష, ఎరువుల దుకాణాల ముందర చెప్పుల క్యూలు, మనుషుల క్యూలు కాదు. అన్నం తిని రావడానికి పోతే ఆ బస్తా దొరుకుతుంది అని చెప్పులు లైన్లో పెట్టిపోయారు అధ్యక్ష. ప్రజలు, రైతులు, అవన్నీ పేపర్లు, ఫోటోలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మొదటిసారిగా గత సంవత్సరం ఖరీఫ్లో విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత లేని కానీ లేకుండా బ్రహ్మాండ రైతులకు అందించిన అధ్యక్ష. ఈ గోడౌన్స్ కెపాసిటీ అదనంగా ఇంకో 17 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ వ్యవసాయం కోసం విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళు పండించుకున్న ధాన్యం కానీ ప్రైజ్ రానప్పుడు గోడౌన్లో స్టోర్ చేసుకునేటువంటి వెసులుబాటు కానీ మన పీడిఎస్ టాక్స్ పెట్టడానికి కానీ ఇంకోల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఎంత కావాలని ఆలోచన చేసి 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నాబార్డు రుణం తీసుకొని కట్నాం అధ్యక్ష. అవి ఆల్మోస్ట్ కంప్లీట్గా వస్తూ ఉన్నాయి. రాబోయే నెలలో అవి ప్రారంభోత్సవాలు కూడా జరుపుకోబోతా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 17 లక్షలు ఆల్మోస్ట్ ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ వచ్చిన పరిస్థితి అధ్యక్ష గతంలో లేదు. వ్యవసాయం గురించి పెద్దగా మాట్లాడే పెద్దలు ఆనాడు ఏం చేసినో తెలియదు. ఎవ్రీ మండల్ హెడ్క్వార్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మండలకు ఎక్కడో కొన్ని మిస్ కావచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ మండల కేంద్రాలలో ఇలా రైతులకు అందుబాటులో ఉండే విధంగా 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ అందుబాటులోకి తేవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా హార్టికల్చర్ విషయంలో, మైక్రో ఇరిగేషన్ విషయంలో, పాలీ హౌసెస్ ఇచ్చే విషయంలో, ఫామ్ మెకనైజేషన్ విషయంలో ఎప్పుడు లేనటువంటి డబ్బు బడ్జెట్లో ప్రొవైడ్ చేసి రైతులకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ మధ్యనే ఆరోగ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడినప్పుడు దళిత గిరిజన రైతులు కనుక ఉంటే ఈ మైక్రో ఇరిగేషన్లో కానీ, ఫామ్ మెకనైజేషన్లో కానీ, ట్రాక్టర్లు కొనిచ్చే దానిలో కానీ, పాలీ హౌస్లో కానీ మీరు దయచేసి వ్యవసాయ శాఖ నుండి 95% సబ్సిడీ ఇవ్వండి ఎస్సీ ఎస్టీలకు, 5% మనీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి, టీఎస్పీ నుంచి, ట్రైబల్ సప్లై నుంచి ఇస్తామని చెప్పినాం. వెలసి ఇలా దళిత గిరిజనులకు ఇవన్నీ కూడా 100% సబ్సిడీ మీద ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తూ ఉంటాం పేపర్ తీస్తే భయంకరంగా ఉంటుంది, అన్ని కల్తీ అధ్యక్ష. ఈ కల్తీ నిరోధం కావాలి. పోలీస్ శాఖకు చెప్పినాం, పౌర సరఫరాల శాఖ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయవలయం నుంచి ప్రజలను బయటపడేయాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా అవసరమవుతుందని చెప్పి అర్థం చేసుకొని హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక బ్రహ్మాండమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మెదక్ జిల్లాలో ప్రారంభించబోతా ఉన్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. చాలా వరకు ఈ కల్తీ తగ్గిపోయేటువంటి ఆస్కారం దీంతో వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధంగా వ్యవసాయం, వ్యవసాయ ఆధారితం, సంక్షేమం, వీటితో పాటు పరిశ్రమలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యక్ష. ఈరోజు టీఎస్ఐ పాస్ అనే ఒక అద్భుతమైనటువంటి, ది బెస్ట్ ఆఫ్ ద కంట్రీ కాదు అధ్యక్ష, ది బెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఐ విల్ సే ఇట్ విత్ ప్రౌడ్, సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి. నేను చైనా వెళ్ళినప్పుడు చైనాలో, సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో, ఇతర దేశాల వాళ్ళు కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ది బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ పాలసీ తెచ్చినాం. దాని ఫలితంగా చెప్పింది చెప్పినట్టుగా ఆ టీఎస్ఐ పాస్లో ఏదైతే చెప్పినామో అదే నిబద్ధతతోని వితిన్ 15 డేస్ 100కు పైచీలకు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 33 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి ఆకర్షించినాం. మైక్రోమాక్స్, సెల్కాన్ లాంటి సంస్థలన్నీ ప్రొడక్షన్లో కూడా వస్తున్నాయి అధ్యక్ష. రేపో మాపో వాళ్ళని అడిగినారు మీరు వచ్చి ఇనాగరేట్ చేయమని. మన వరంగల్ పట్టణం దగ్గర కూడా ఒక ఇండస్ట్రీ ఇనాగరేషన్కి అడిగినారు. అవి పరిశ్రమలు నెలకొల్పడమే కాదు, అవి డెఫినెట్గా చాలా పెద్ద పురోగతి సాధించి ప్రారంభోత్సవాలకు కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. ఇది ఒక మంచి పరిణామం, చాలా బాగా మనకి ఇంకా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష.
ఈ మధ్యనే గీతారెడ్డి గారు అప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు వచ్చినటువంటి నిమ్స్ జహీరాబాద్ దగ్గర ఏదైతుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చింది మనకు దాని పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి అది కూడా మన తెలంగాణ గర్వకారం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా వరంగల్ టౌన్ పక్కన కొన్ని వేల ఎకరాలలో సూరత్ను మించిపోయే విధంగా తమిళనాడులో తిరుపూర్ను మించిపోయే విధంగా మూడు రకాలుగా ఉన్నాయి అధ్యక్ష సూరత్లో ఒక రకమైనటువంటి మెటీరియల్ టెక్స్టైల్ ఉత్పత్తి అవుతూ ఉంది తిరుపూర్లో ఒక రకమైన హోషియారీ మెటీరియల్ ఎక్స్పోర్ట్ తయారవుతూ ఉంది సోలాపూర్ పోతే భీమండి పోతే అక్కడ ఒక రకమైనటువంటి మెటీరియల్ తయారవుతుంది అధ్యక్ష వరంగల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక జంక్షన్ ఉంది కాబట్టి రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ తయారైనటువంటి వస్తువులు దేశంలో ఏ ప్రాంతానికైనా పంపించే వెసులుబాటు ఉంది కాబట్టి పెద్ద ఎత్తున టెక్స్టైల్ పార్క్ అంటే తిరుపూరు సూరత్ ప్లస్ సోలాపూర్ మూడింటి సమాహారం అధ్యక్ష ఈ మూడు రకాల వస్తువులు ఇక్కడ తయారయ్యేటట్టు వస్త్రాలు తయారయ్యేటట్టు చేస్తూ ఉన్నాం సూరత్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు 2.5 లక్షల మంది చేనేత కార్మికులు వాళ్ళలో ముఖ్యమైన 20 మందిని పిలిచి ఈ మధ్యనే వాళ్ళకి భోజనం పెట్టి నా ఇంట్లో నేనే కూర్చోబెట్టుకుని మాట్లాడడం జరిగింది అధ్యక్ష మీరు ఇది ప్రారంభిస్తే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా మేము బతకడానికి సూరత్ పోయినా మన వాళ్ళు చాలా స్కిల్ నేర్చుకున్నారు అక్కడ పనిచేయడం ద్వారా మీరు కనుక ఇక్కడ మన రాష్ట్రంలో ప్రారంభిస్తే మేము 2.5 లక్షల మంది కార్మికులు కూడా రిటర్న్ వస్తాం మా రాష్ట్రంలో సేవ చేసి మేము మంచిగా గౌరవం బతామని చెప్పారు ఇది పెద్ద ఎత్తున వరంగల్లో టెక్స్టైల్ పార్క్ కూడా తెస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మన అందరికి తెలుసు గవర్నమెంటు ఈ ఫార్మసీ సిటీని కూడా మేము అనౌన్స్ చేసినాం అధ్యక్ష ఫార్మా సిటీ దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు డ్రగ్స్ 33% హైదరాబాద్లో తయారవుతాయి అధ్యక్ష మన రాష్ట్రంలో ఇది చాలా పెద్ద మార్కెట్ కాకపోతే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్నాయి అధ్యక్ష పటాచరు మొత్తం కాలుష్య కాసారం అయిపోయింది ఈరోజు చౌటుపల్లి మండలంలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి చాలా చాలా ప్లేసెస్లో పొల్యూషన్ వచ్చిందని చెప్పి ఒక పెద్ద భయంకరమైన వాతావరణం ఉంది అధ్యక్ష దాన్ని నిరోధించడానికి ఈ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో మన పొల్యూషన్ బోర్డు కంట్రోల్ ఆధ్వర్యంలో మనమే ట్రీట్ చేసి జీరో లిక్విడ్ బేస్ తెచ్చే విధంగా ఈ మొత్తం ఫార్మా ఇండస్ట్రీ ఒకచోట ఉంటే నియంత్రణలో ఉంటుందని భావించి ఈ ఫార్మాసిటిక్స్ శ్రీకారం చుట్టాం అధ్యక్ష నేను సంతోషంగా సగర్వంగా మనవి చేస్తూ ఉన్నా 2-3 వేల ఎకరాలు అయితే ఆ ఫార్మాసిటిక్స్ సరిపోద్ది అనుకుంటే జాతీయ అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తులు 6,160 ఎకరాలు మాకు కావాలని కేటాయించండి అని చెప్పి మనకు అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష అది తెలంగాణ ప్రభుత్వం మీద టీఎస్ ఐపాస్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఉన్న నమ్మకానికి నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఐటీ సెక్టర్లో మనం నెక్స్ట్ టు బెంగళూరు ఉన్నాం కృషి జరుగుతూ ఉంది టీ హబ్ ప్రారంభించినాం దాన్ని చాలా పెద్ద పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గారు ప్రారంభించినారు మరి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల గారు వచ్చి ప్రశంసించినారు గూగుల్ నుంచి సుందర్ పిచ్చయ్య గారు వచ్చి వారు ప్రశంసించినారు ఇంకా చాలామంది సందర్శించి ప్రశంసించినారు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మంచి ఇనిషియేటివ్ అని ప్రశంసించారు ఒక సంతోషకరమైన వార్త అధ్యక్ష 2014-15 మీద 15-16లో ఐటీ ఎక్స్పోర్ట్స్లో కంట్రీలో మనం నంబర్1గా నిలిచినాం అధ్యక్ష మన రాష్ట్రం 16% గ్రోత్ రేట్ను సాధించగలిగినాం అంకెల రూపంలో చూస్తే బెంగళూరు సెకండే ఉంటాం కానీ ఎక్స్పోర్ట్స్ ఈ పర్టికులర్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ మాత్రం పెరిగినాం ప్రయత్నాలు బాగా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి కంపెనీల అధ్యక్ష గూగుల్ ఇప్పటివరకు అమెరికాలో ఉంది సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ హైదరాబాద్లో కడతామని ఎంఓయూ చేసుకున్నారు త్వరలోనే వాళ్ళు ప్రారంభించబోతూ ఉన్నారు అదేవిధంగా అమెజాన్ అనే సంస్థ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఆఫ్టర్ అమెరికా పెడతామని చెప్పినారు వారు కూడా వస్తూ ఉన్నారు అధ్యక్ష కాగ్నిజెంట్ అనే సంస్థ కూడా హైదరాబాద్కు వస్తామని చెప్పినారు వారు కూడా వస్తూ ఉన్నారు అధ్యక్ష ఏరోస్పేస్లో మనం బ్రహ్మాండంగా ముందు పోతూ ఉన్నాం ఎయిర్ బస్ బోయింగ్కు సంబంధించినటువంటి 2 కంపెనీలు కూడా టాటా వాళ్ళ దిక్కనే పెట్టడానికి ముందుకు వచ్చినారు మహేంద్ర వాళ్ళు కూడా హైదరాబాద్కి తెస్తామని చెప్పినారు అధ్యక్ష ఇటీవల ఐటీ మినిస్టర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ కూడా చేసినారు ఆ ప్రకారంగా ఏరోస్పేస్లో కూడా హైదరాబాద్ అగ్రగామిగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష
స్వర్గీయ అబ్దుల్ కలాం గారు మన మాజీ రాష్ట్రపతి గారి కంట్రిబ్యూషన్ వల్ల మన హైదరాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడ ఏ రాకెట్ లాంచ్ అయినా హైదరాబాద్లో తయారైనటువంటి విడిభాగాలు దాదాపు 35% కంపోనెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. ఆ రంగానికి కూడా ప్రభుత్వం చేయూత ఇస్తూ ఉంది. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, శాంతి భద్రతలు క్రైమ్ రేటు 14% తగ్గింది అధ్యక్ష గతానికంటే. ఇప్పుడు మంత్ టు మంత్ కంపేర్ చేస్తే జనవరిలో 30% తగ్గింది అధ్యక్ష, ఫిబ్రవరిలో 31% తగ్గింది అధ్యక్ష. దీనికంతా కూడా పర్టికులర్లీ జంట నగరాలలో పోలీసులు చేసిన వ్యూహం ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జంట నగరాలు మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇద్దరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ సేవల వల్ల గతం నుంచి ఇలా పోలీసు వాళ్ళు మామూలు తీసుకోవడం లేదు అధ్యక్ష. హైదరాబాద్లో చెప్తా ఉన్నారు ప్రజలు, రోడ్ల మీద వసూలు చేసే బాధ తప్పింది, పోలీస్ స్టేషన్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉంది, ప్రజలు పోలీస్ స్టేషన్లకు పోతే ఈరోజు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మీ జమానాలో ఉండే మీరు అట్లే ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారు. మీకు అన్ననే ఉండండి సంతోషం, మేము ఇదే ప్రయత్నం చేస్తాం, మేము కూడా సంతోషపడతాం. మీరు అందులోనే ఉండండి, మాకు అబ్జెక్షన్ లేదు. ఏం చేస్తామంటే మీకు అట్లే ఉంది, మీ తర్వాత అట్లున్నారు కాబట్టి మీరు అట్లే ఉండే పరిస్థితులు ఉన్నారు. ఈరోజు అనేక స్టెప్స్ తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆల్ త్రూ ద జర్నీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక ఉంటుందా పోతుందా? ఆర్టీసీ ప్రైవేట్ అవుతుందా మునుగుతుందా? ఆంధ్రప్రదేశ్ని చాలామంది విజనరీ ముఖ్యమంత్రులు పరిపాలించినారు అధ్యక్ష. అనేక మంది చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు, ఎందుకో ఆ సంస్థ కోసం ప్రత్యేకించి పని జరగలే అధ్యక్ష. దానిలో ఉన్న కిటుకు నేను రవాణా మంత్రిగా పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 3800 బస్సులు నడుతుంది అధ్యక్ష ఆర్టీసీ. ఒక హైదరాబాద్ సిటీ నుంచి వచ్చేటువంటి నష్టమే దాదాపు 218 కోట్లు అధ్యక్ష. ఆ నష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సంస్థలకు వాళ్ళు అప్పగించినారు అధ్యక్ష. అభివృద్ధి చెందిన దేశాలలో ఏవైతే మున్సిపాలిటీలు ఉంటాయో, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయో, వాటికి అప్పగించినారు. మన ఇండియాలో ముంబై కూడా బెస్ట్ అనే సంస్థ మనకు తెలుసు అధ్యక్ష. బొంబాయి సిటీ బస్సులన్నీ బొంబాయి నగర మహాపాలక సంస్థ నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇతర బాధ్యతలు ఇచ్చినారు కాబట్టి క్రాస్ సబ్సిడైజ్ చేస్తారు అధ్యక్ష. అట్ట ఇక్కడ క్రాస్ సబ్సిడైజేషన్ గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలే. ఆర్టీసీ ఉంటుందా పోతుందా? పాపం ఆ కార్మికులంతా వల్నరబుల్గా ఉండ్రి, మా బతుకులు ఏమైతే ఉన్నా ఒక నిరాశలో ఉండ్రి. మేము దాన్ని పూర్తి క్షుణ్ణంగా స్టడీ చేసి అర్బన్ బాడీ నుంచి దానికి క్రాస్ సబ్సిడైజేషన్ ఏర్పాటు చేసినాం. 700 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ప్రొవైడ్ చేసినాం. ఆ రకంగా ఆర్టీసీ ఈరోజు పర్మనెంట్గా నిలబడిపోయింది అధ్యక్ష. అది ఒక పబ్లిక్ సెక్టర్, అది పేదలకు ఉండేటువంటి ఏకైక రవాణా సదుపాయం కాబట్టి దాన్ని ఇంకా పటిష్టపరుస్తాం. తప్పకుండా ఆర్టీసీని లాభాలలోకి తీసుకొస్తాం, ఆ సంస్థను కాపాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని కొన్ని విషయాల మీద కొందరు సభ్యులు చాలా చిత్రవిచిత్రంగా మాట్లాడారు అధ్యక్ష. 3 ఎకరాల భూమి దళితులు, పోయిన సభలోనే నేను చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఇది 1 సంవత్సరం ప్రోగ్రామో 2 సంవత్సరాల ప్రోగ్రామో కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో పరిపాలించిన ఏ ప్రభుత్వాలైనా ఆనాటి సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి ల్యాండ్ అసైన్మెంట్ 100కు 100% అశాస్త్రీయంగా ఉంది, మోస్ట్ అన్సైంటిఫిక్ వేలో ఉంది. ఒక గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే 130 మందికి పట్టాలు ఇచ్చినారు, 10-10 గుంటలు 20-20 గుంటల సర్టిఫికెట్లు కూడా ఇచ్చినారు, అవి ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నాయి? మనం అసైన్మెంట్ ఇచ్చే పర్పస్ ఏంది అధ్యక్ష? ఆ కుటుంబానికి ఆ యూనిట్ ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి, ఆ ఇచ్చిన భూమి మీద వాళ్ళు వ్యవసాయం చేసి బతకాల, వాళ్ళు స్వావలంబన సాధించాలి, అది దాని ఉద్దేశం. కానీ 10 గుంటలు 20 గుంటలు ఆ భూముల కాడకు దారి లేదు, అవి ఏమవుతున్నాయి? వాళ్ళు దున్నుతున్నారా లేదా పంట పండిస్తున్నారా లేదా ఇవాళ పట్టదు. ఈ పద్ధతిలో అశాస్త్రీయంగా గతంలో అసైన్మెంట్ ఇచ్చినారు అధ్యక్ష. దాన్ని అంతా సరిచేయాలని చెప్పి ఈ మధ్యనే ఆదేశాలు ఇచ్చినాం. సీసీఎల్ఏ గారు చూస్తూ ఉన్నారు. కమతాల ఏకీకరణ ఎప్పుడో నిజాం కాలంలో చేసినారు అధ్యక్ష, దాన్ని బందోబస్తు అంటారు మన తెలంగాణ ప్రాంతంలో. బందోబస్తు చేసినాక కాసరా వచ్చింది, అదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు అధ్యక్ష. సమైక్య పాలకులకు ఆ సోయలేదు కాబట్టి ల్యాండ్ సెటిల్మెంట్ చేయలే. అది ఓన్లీ భూభారత నిజామాబాద్లో ఉన్నవాటి సర్వే చేసినారు తప్ప
ఈ కమతాల ఏకీకరణ పూనుకోలేదు అధ్యక్ష. ఇది చేయబోతా ఉన్నాం. ఈ అశాస్త్రీయంగా జరిగినటువంటి అసైన్మెంట్ని దాని మొత్తం భూములు ఒక్కగాడికి తెచ్చి ఒక్కొక్క ఆయనకు 4 ఎకరాలు ఉంటే కష్టమవుతుంది కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈలోపు ఈ 3 ఎకరాల భూమి అని నేను చెప్పింది ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రామాలలో భూములు పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడ ముందుకొచ్చినా వాళ్ళ భూమి కొని 3 ఎకరాల చొప్పున లేని వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం చేసినాం అధ్యక్ష. దాని కింద ఇప్పటి వరకు 2503 కుటుంబాలకు 6298 ఎకరాల భూమి కొని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నిరంతరంగా బ్రహ్మాండంగా ముందుకు జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఎక్కడెక్కడ భూములు లభిస్తే అక్కడ ప్రభుత్వం కొంటూనే ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. ఊరికే ఇవ్వడం కాదు, మేము హామీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకు ఒక సంవత్సరం పెట్టుబడి నీటిపారుదల సదుపాయం కూడా కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. అవి తీసుకున్న వాళ్ళు ఈ మధ్య మెదక్ జిల్లాలో ఆ జిల్లా మంత్రి గారు ఒక సమావేశం పెడితే ఆ పంటలు పండించుకొని ఏ విధంగా పైకి వచ్చింది కూడా వాళ్ళు అక్కడ చెప్పినారు అధ్యక్ష. మీడియా కూడా రిపోర్ట్ చేసింది. ఇది ఒక మంచి కార్యక్రమం, దీన్ని విమర్శ చేయకండి దయచేసి. మీ నియోజకవర్గాలలో ఎవరైనా భూములు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకురండి. గవర్నమెంట్ ఈజ్ రెడీ టు పర్చేజ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ల్యాండ్, కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను మాట్లాడతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చెప్పినారు వైద్య విధానం మొత్తం అంతా కూడా కొంత ఉండాల్సిన పరిస్థితులు లేదు అధ్యక్ష. ఆ బెడ్లు బాగుండవు, హాస్పిటల్ అప్కీప్ బాగుండదు, ఆ బెడ్ షీట్లని మరకలు ఉంటాయి. అది ఏంటంటే ఆ సెలైన్ ఎక్కించే స్టాండ్ చూస్తే ఏ నిజాం కాలం నడుతూ ఉండదు, తుప్పుబట్టి అది పెడితే కొత్త బీమారు వస్తాయని భయం అవుతుంది. ఇట్లా దుస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి అధ్యక్ష. అది కూడా వారి యొక్క మహత్తరమైనటువంటి పాలన యొక్క కానుకనే అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంలో మాకు సంక్రమించినటువంటి వారసత్వం అధ్యక్ష, ఇదంతా కూడా దాన్ని ఈ మధ్యనే సమీక్ష చేసినాం. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ప్రభుత్వ వైద్యం బ్రహ్మాండంగా ఉందంటే మొత్తం ఉన్నతాధికారుల బృందం కలిసి వెళ్ళినారు అధ్యక్ష. అక్కడి నుంచి పక్కనే శ్రీలంక ఉంటే ఆ దేశానికి కూడా వెళ్ళినారు. లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయాన డాక్టర్ కాబట్టి ఒక మాట సభకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ. ఈసారి ఉన్న హాస్పిటల్ ఈ విధంగా ఉంటే కొత్తగా కట్టుకుంటూ పోవడం, అన్నిటి బెడ్ చేసుకుంటూ పోవడం ఇది గతంలో జరుగుతూ ఉండే అధ్యక్ష. ఈసారి మేము అట చేదలుచుకోలేదు అధ్యక్ష. ఉండే ఆసుపత్రులను ఎక్కడన్నా అత్యవసరం అంటే కొంత పెంచుకున్నాం, కానీ ఉండే ఆసుపత్రులు అన్నింటినీ కూడా ప్రభుత్వ వైద్య విధానం అంతా కూడా ఖచ్చితంగా స్టాండర్డైజేషన్ స్టెబిలైజేషన్ చేయదలుచుకున్నాం అధ్యక్ష. గత సంవత్సరం కంటే నిధులు ఎక్కువ కేటాయించమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారు నేను కోరినాను. బహుశా వారు నేను ప్రవేశపెట్టే బడ్జెట్లో సభ ముందుకు ఆ అంశాలు వస్తాయి. గణనీయంగా ఆర్థిక మంత్రి గారు పెంచుతారు నిధులని చెప్పి మేము ఆశిస్తా ఉన్నా, అట్లే నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 3-4 నెలల తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీట్గా శుభ్రంగా చక్కగా హాస్పిటల్ ఉంటాయని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దానికి దయచేసి గౌరవ శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాలలో అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొత్తం ఖాళీలు భర్తీ చేస్తామండి. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో 100% అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం. మీరు పద్దుల మీద వచ్చినప్పుడు చర్చ చేయండి, మంత్రి గారు సమాధానం చెప్తే ఇంకా చాలా నిర్ణయాలు తీసుకున్నాం మేము. గ్రామీణ ప్రాంతాలలో పిహెచ్సిలలో మారుమూల ప్రాంతాలలో డాక్టర్లు పనిచేయడం లేదు అధ్యక్ష. నేను చెప్పినాను వాళ్లకు అలవెన్స్ అదనంగా ఇవ్వండి, 50,000 రూపాయలు కావాలంటే జీతం అదనంగా ఇవ్వండి, వాళ్ళకి పక్కనే ఉండే అర్బన్ సెంటర్లో ఉండే అవకాశం కల్పించడానికి కూడా చెప్పినాం. 108 కూడా దాదాపు ఒక 145 వెహికల్స్ అడిషనల్గా పెట్టినాం. మీకు బడ్జెట్లో అవన్నీ వివరాలు వస్తాయి. దయచేసి ఆరోగ్య శాఖ పద్ధతిలో ఆ వివరాలు చెప్పండి, నేను కూడా అందుబాటులో ఉంటాను. గౌరవ మంత్రి గారు కూడా సమాధానం చెప్తారు. 100% వైద్య శాఖలో ఉన్న డాక్టర్ల పోస్టులు, పారామెడికల్ పోస్టులు వెంటనే ఇమీడియట్గా భర్తీ చేస్తామని నేను సభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంటు, ఉద్యోగాలు వీటి మీద చర్చ జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇది ఎడతారు ఏంటంటే దీనికి ఒక అద్దు పద్దు లేకుండా ఉంది అధ్యక్ష. దీని లెక్క ఎట్లా అంటే కాలేజీలే సమర్పిస్తాయి అధ్యక్ష, దాన్ని ఒక ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు లేడు. అవి నిజమయా తెలియదు, బోగసియా తెలియదు.
అటెండెన్స్ అక్కడ ఉన్నదా లేదా తెలియదు. ఈ రన్అప్లో ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు అధ్యక్ష. నేను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎన్టీయూకి ఆదేశం ఇచ్చి, ఇది ఎందుకు జరిగింది అధ్యక్ష, నేను ఒక నాస్కామ్ మీటింగ్ ఆల్ ఇండియా ఐటీ మీటింగ్ పోతే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు, నాకు చాలా బాధ చేసి వచ్చి ఆ తర్వాత రివ్యూ చేసి ఆదేశం ఇచ్చినాం. ఇస్తే అధ్యక్ష ఇప్పుడు దాదాపు 390 బోగస్ సంస్థలు బయటపడ్డాయి అధ్యక్ష. ఒకటే ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజీలో 11 కాలేజీలో పాఠం చెప్పినట్టు రికార్డు ఉంటాయి అధ్యక్ష. అది పోనీ హైదరాబాద్లో అంటే అనుకోవచ్చు ఈ గంట ఈడ గంట అని, ఆదిలాబాద్లో అదే ప్రొఫెసర్, హైదరాబాద్లో అదే ప్రొఫెసర్ అధ్యక్ష. అవన్నీ ట్రేస్ చేసి చెప్పిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సంస్కరణ చేసినాం. కాలేజీలలో ఉండే విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ రావాలంటే ఏ కోర్సులో ఉండే విద్యార్థులను ఆ కోర్సు పరిశ్రమలలో కూడా వాళ్ళకి అప్రెంటిషిప్ చేయించమని చెప్పి ఇది మన ఇండస్ట్రీ మినిస్టర్ గారికి ఐటీ మినిస్టర్ గారికి చెప్పినాం అధ్యక్ష. ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు, కొంచెం కరికులంలో కూడా మార్పు చేస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లలకు చదువుకునే పిల్లలకు ఒకవేళ నచ్చిపోతే ఆ యజమానికి నచ్చితే అక్కడికక్కడనే జాబ్ దొరికే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఒక నిష్ణాతులైన ఇంజనీరింగ్ విద్యార్థులు తీసుకురావడానికి మనం ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం గౌరవ సభ్యుల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, బికాస్ దేర్ ఇస్ ఎ హిస్టారిక్ నీడ్. మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పిన అధ్యక్ష, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ తెలంగాణ నీడ్స్ టు రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ సందర్భంలో తెలంగాణ మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాలి, టోటల్గా సమగ్రంగా తెలంగాణ కొత్త ఓరియంటేషన్ తెచ్చుకోవాలి. తెలంగాణ కాంటెక్స్ట్, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అనేక రంగాలలో. అధ్యక్ష మన దగ్గర బీఈడి కాలేజీలు 192 ఉన్నాయి అధ్యక్ష, డిఎడ్ కాలేజీలు 285 ఉన్నాయి. మొత్తం 477 బీఎడ్ డిఎడ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి ఎందుకు ఇచ్చినరో ఏ పుణ్యాత్మలు ఇచ్చినరో తెలియదు. ఈ కాలేజీలు సృష్టించే విద్యార్థుల సంఖ్య అధ్యక్ష, వీళ్ళు ప్రొడ్యూస్ చేసే టీచర్, ఈ కాలేజీలలో వచ్చేవాళ్ళు ఏమవుతారు అధ్యక్ష, ఉపాధ్యాయులు కావాలి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి టీచర్ల సంఖ్య 40,000 పైచిలకు ఉంది అధ్యక్ష. 40,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఇస్తారా అధ్యక్ష, సాధ్యమయ్యే పనేనా? ఏ ప్రభుత్వమైనా చేయగలుగుతుందా? మరి ఎందుకు వీళ్ళని మనం ప్రొడ్యూస్ చేస్తున్నట్టు? ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. పుంకాను పుంకాలుగా పుట్ట గొడవలాగా పుట్టుకొచ్చినాయి అధ్యక్ష ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ దాంతో. వచ్చేసి ఇష్టం, ఒక్కొక్క సంవత్సరం 60,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మనం ప్రొడ్యూస్ చేస్తే ఎక్కడికి పోవాలి ఇంజనీర్లు? ఎక్కడికి పోతున్న అధ్యక్ష, ఇలా అవమానం అనిపిస్తుంది. హోంగార్డ్లో పనిచేస్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చేస్తున్నారు. చివరికి కొంతమంది గ్రామీణ ప్రాంత పేద పిల్లల పాపం ఉపాధి హామీ కూలీలు కూడా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇది మంచి పద్ధతి అధ్యక్ష, రాష్ట్రం అవలంబించే విధానమేనా? మన అవసరం మేరకు సృష్టించాలన్నా, మన అవసరానికి మించి సృష్టించి ఆ యువకులలో ఆశలు రేకెత్తించి వాళ్ళు డిఎస్సీలు పెట్టమని ధర్నాలు చేసి ప్రభుత్వాలు పెట్టలేక ఎందుకు ఉండాలి అధ్యక్ష ఈ దుస్థితి? దయచేసి బడ్జెట్ సందర్భం కూడా గౌరవ శాసనసభ్యులు దీని మీద విధానపరమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి తప్పుడు సిస్టమ్ నుంచి రాష్ట్రం బయటపడాలి. మన రాష్ట్రం అనుకున్న స్థాయిలో అనుకున్నట్టు పోవాలంటే మనం స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్కి ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ ఎన్ని పెట్టుకోవాలి? అసలు ఏ రంగంలో ఎంతమంది మనం సృష్టించాలి? మనకు పాలిటెక్నిక్లు ఇప్పుడు ఉన్నాయి, సరిపోతాయా, కొత్తవి పెట్టుకుందామా? ఒక సమగ్రమైన చర్చ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి తీసుకొని రావాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. తమరు కూడా దయచేసి ఒక గంట సేపు 2 గంటల దీని మీద సమయం కేటాయిస్తే ఒక చర్చ, మంచి చర్చ, క్వాలిటేటివ్ చర్చ జరిగితే కొంతమంది అందరం కలిసి ఒక కన్సెన్సెస్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇంత అరాచకంగా సంస్థల కోసం సంస్థలు పెట్టి దానిలో పిల్లల్ని తయారు చేసి వాళ్ళ లోపల ఆశలు రేకెత్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేక సఫోకేట్ అవుతాం అధ్యక్ష. అధ్యక్ష కొంతమంది సభ్యులు మాట్లాడతారు, మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్లో కూడా నేను చెప్పలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇది అవుతుందా అధ్యక్ష? ఇది అన్న మా మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ ఇక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్ అధ్యక్ష? ఇలా తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,3,00,000, 1,03,00,000 కుటుంబాలు.
1,03,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్తోమత రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారా అధ్యక్ష? ఇయాల మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యనే 3,00,000 అధ్యక్ష. 1,03,00,000 ఉద్యోగం ఇస్తుందా ఈ ప్రభుత్వం అన్న? అంటే ఇట్లా బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల శాసనసభ్యులుగా మనం మాట్లాడి బయట ఉన్న యువకులలో మాకు ప్రభుత్వ ఉద్యోగమే రావాలా, ఏదో ప్రభుత్వం ఏదో ఇస్తలేదు అనే అభిప్రాయం కలిగిస్తే రేపు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇది మంచిదా అధ్యక్ష? ఎటువైపు తీసుకొని పోతున్నాం మనం? ఏ ఆలోచనలు రేకెత్తిస్తున్నాం సమాజంలో? ఇది కూడా చాలా గంభీరమైన విషయం అధ్యక్ష. ఈ ఇంటికో ఉద్యోగం ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో అక్కడ చెప్పిన అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము ఇక్కడ చెప్పలే, మేము ఎన్నడూ చెప్పలే, ఇక్కడ మా మేనిఫెస్టో లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం మేము అనలే, ఒక్క మాట చెప్పినాం, డెఫినెట్గా చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 1,00,000 ఉద్యోగులు వస్తాయని చెప్పి చెప్పినాం అధ్యక్ష. అండ్ వీఆర్ కమిటెడ్ టు దాట్. ఈ సంవత్సరం ఇప్పటికే నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా జవాబు చెప్పినారు అధ్యక్ష, 18,000 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది కాకుండా మరో 2,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. సింగరేణిలో 4,500 మంది రిక్రూట్ చేసినాం. ఆ తదనంతరం నేడో రేపు విద్యాశాఖ మంత్రి గారు బహుశా ప్రకటిస్తారేమో ఈ మధ్యనే అనుకున్నాం. మరొక 10,000 టీచర్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ కూడా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. వెరసి ఈ సంవత్సరం 30,000-34,000 ఉద్యోగాలు అయితాయి అధ్యక్ష. దీని తదనంతరం అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు మనకు ఉన్నటువంటి ఈ పంపకాల వల్ల, ఆ కమల్నాథన్ కమిటీ పూర్తిగా ఇంకా పంపకాలు పూర్తి చేయకపోవడం వల్ల కొన్నిటికి సంబంధించినటువంటి అంశాలు నిన్న మీరు చూసినారు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్ష, ఇదే శాసనసభలో అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష, అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండరు, మంత్రులు సమాధానం చెప్పినారు. అక్కడి నుంచి నేను అడిగితానాడు ఏమన్నారు అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ బోర్డు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేదు కాబట్టి అందులో ఎవరైనా రిక్రూట్ అవుతారు.